చేస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం కోసం నిత్యం చేసుకోదగిన సులభమైన పూజా విధానం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిత్యం సులభంగా మన దైనందిన కార్యక్రమాల్లో కూడా ఇబ్బంది లేకుండా చేసుకునేదే షోడశోపచార పూజ. ఇది చాలా ప్రసిద్ధము, చాలా సులభము కూడా. ఇప్పుడు మనకు దొరుకుతున్న స్తోత్ర కదంబాల్లో, పూజా కదంబాల్లో దొరుకుతుంటుంది. ఆ షోడశోపచార పూజ చేసుకుంటే చాలు, 16 మంత్రములు. ఈ 16 మంత్రాలతో ఆరాధన చేసుకోవచ్చు. అయితే ఆ మంత్రములు శ్లోకములు తెలియకపోతే మరి ఒక పద్ధతి ఉన్నది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే అనే మంత్రంతోనే మొత్తం 16 చదివి ఆవాహయామి ఆసనం సమర్పయామి అంటూ షోడశోపచార పూజలు చేసుకుని మంగళహారతి ఇచ్చుకున్న అది దివ్య ఫలితం ఇస్తున్నది. ఎందుకంటే ఇది శ్లోకంలా కనబడుతున్నప్పటికీ మహామంత్రం ఇది. మనకు కావలసిన సర్వసిద్ధులు శక్తులు ఈ శ్లోకంలో ఉన్నాయి. అందుకు నిత్యము షోడశోపచార పూజ చేసుకుని నివేదనాదులు సమర్పించుకుంటే ధన్యులమవుతాం. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి రాకేష్ రాస్తున్నారు. అమ్మవారు కరుణా స్వరూపిణి కదా, లక్ష్మి గౌరీ సరస్వతి లాంటి సౌమ్య రూపాలే కాక ఎందుకు కాళి చండి ప్రత్యంగిర మొదలైన ఉగ్ర రూపాలుగా ఆరాధిస్తున్నారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అమ్మవారు అంటేనే కారుణ్య స్వరూపిణి, అందుకే అరుణాం కరుణాతరంగితాక్షి అన్నాం. కారుణ్యం తప్ప ఆవిడ దగ్గర కాఠిన్యం కానీ ఇంకో విధమైన భయంకర లక్షణములు ఏవీ లేవు. అయితే మనకి అమ్మవారి ఆరాధనల్లో తీవ్ర స్వభావం కలిగిన ఉగ్రదేవతలు ఉన్నారు. సౌమ్యమైనటువంటి ఇందాక మీరు చెప్పినట్టుగా లక్ష్మి సరస్వతి గౌరీ లాంటి సౌమ్య రూపాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటంటే దీనికి చక్కటి సమన్వయం మనకి దేవీ మహాత్మ్యంలో ఉన్నది. సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం స్తదాభువం. అమ్మ నీ సౌమ్య రూపములు ఏమున్నాయో, నీ ఘోర రూపములు ఏమున్నాయో ఆ రెండింటితోనూ కూడా మమ్మల్ని కాపాడమ్మా అన్నారు ఇక్కడ. అంటే మనల్ని కాపాడడానికి రెండు రూపాలు కావాలన్నమాట. మనం చూడడానికి సౌమ్యత బాగుంటుందేమో కానీ మనం రక్షించడానికి సౌమ్యత సరిపోదు. అక్కడ ఉగ్రత్వం ఉండాలి, తీవ్రత్వం ఉండాలి. ఏదైనప్పటికీ అమ్మ శక్తి, శక్తి అన్నప్పుడు తీవ్రత ఉంటుంది, ఉగ్రత్వం ఉంటుంది. ఒక తల్లిగా ఒక శక్తిమంతురాలు పిల్లవాడిని నిమిరేటప్పుడు మృదుత్వాన్ని చూపిస్తుంది. ఆ పిల్లవాడికి ఏదైనా ప్రమాదం కలిగించే శక్తి వచ్చినప్పుడు అదే చేయి కఠినంగా వ్యవహరిస్తుంది. మనం లోకంలో పరిశీలించినప్పటికీ కూడా ఒక కోడో కుక్క ఉంటే అంతవరకు మనం అదిలిస్తే పారిపోయి ఆ కోడి కుక్క సంతానం కలిగ సంతానంతో వెళుతూ ఉంటే ఎవరైనా సరే ఆ కోడి కుక్కల సంతానం చెయ్యి వేస్తే వెంటనే మహాతీవ్రంగా మారి ఆ చెయ్యి వేసిన వాడిని హింసిస్తాయి, దెబ్బతీస్తాయి. ఒక్కసారి ఉగ్రత్వం వస్తుంది వాటికి. ఎందువల్ల అంత ఉగ్రత్వం వచ్చిందంటే తన పిల్లల్ని కాపాడుకోవాలనే కారుణ్యం వల్ల వచ్చింది. అందుకు అమ్మవారి ఉగ్రత్వం కూడా లోకాన్ని కాపాడలేని కారుణ్యం వల్లనే ప్రకటింపబడుతూ ఉంటుంది. శక్తి యొక్క స్వరూపం అది. సూర్యభగవానుడు కూడా అన్ని మాసాల్లో సౌమ్యంగా ఉంటాడు, వైశాఖం మొదలైన వచ్చినప్పుడు గ్రీష్మకాలంలో మహాతీవ్రంగా ఉంటాడు. ఎందుకు ఆయన అలా ఉంటాడని ప్రశ్నించగలమా? ఆయనంత ప్రచండ భానుడు కాకపోతే జగతి క్షేమం లేదు. ఆ ప్రచండత్వానికి ఒక ప్రయోజనం ఉన్నది. అదేవిధంగా చక్కగా ప్రవహిస్తున్న నదులు కూడా ఒక్కొక్కప్పుడు ఉప్పెన లభుతూ ఉంటాయి. కనుక ప్రకృతిలో శక్తి యొక్క లక్షణమే తీవ్రత సౌమ్యత అనేది. ఇవి శక్తి స్వరూపిణి గనక రెండు రూపాలు ఉన్నాయి. రక్షణ కోసమని ఉగ్ర రూపాలను ఆరాధన చేస్తారు. అదేవిధంగా జ్ఞానం కోసం యోగ రూపాలను ఆరాధన చేస్తారు. సౌఖ్యం కోసం భోగ రూపాలని ఆరాధన చేస్తారు. కనుక ఏ దేవతకైనా ఉగ్ర భోగ యోగ అని మూడు మూర్తులు ఉంటాయి. భోగ యోగ మూర్తులు సౌమ్యంగా ఉంటాయి, ఉగ్రమూర్తులు తీవ్రంగా ఉంటాయి. కానీ రక్షణ కోసం వారే కావాలి మనకి. అందుకు కాళీ మొదలైనవన్నీ రక్షణ స్వరూపాలు. అయితే వాటిని తాత్వికంగా పరిశీలిస్తే అదొక అద్భుతమైన జ్ఞానం ఉన్నది. కాలస్వరూపమే కాళీ గనక వాటి సంకేతాలు మొదలైనవి రామకృష్ణ పరమహంస లాంటి మహాజ్ఞానభక్తులు మనకు ఆవిష్కరించి అందించారు.